హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు 70 mm. సో ఈ రోజు మనతో పాటు అమిత్ గారు ఉన్నారు. సో అమిత్ గారికి చాలా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. సో మరి అమిత్ గారు వికెట్ కవిలో మన ముందు కనిపించబోతున్నారు, అది కూడా డిఫరెంట్ క్యారెక్టర్ తో. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వికెట్ కవితో అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఇప్పుడు వికెట్ కవి 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఇంకా చాలా బాగున్నాను, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగిందండి. షూటింగ్ చేసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండే, డబ్బింగ్ చేసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండే, బాగా చేస్తున్నాం అని తెలుసు. బట్ ఇప్పుడు ఈ 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా స్కై హై అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు నాకు 110% నమ్మకం ఉంది దట్ ఆడియన్స్ అందరికీ బాగా బాగా నచ్చుతుంది. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ వెబ్ సిరీస్, చాలా డిఫరెంట్గా ఉంటుంది, డిటెక్టివ్ వెబ్ సిరీస్, ఫస్ట్ టైం మన తెలుగులో. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది, ప్రతి క్షణం ఏదో ఒక సస్పెన్స్, ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. అండ్ 3rd ఎపిసోడ్ నుంచి అసలు మీరు ఊహించలేని ట్విస్ట్స్ ఉంటాయి. అసలు నాకు మాటలు వచ్చేస్తున్నాయి, ఏదో ఎక్కడో సస్పెన్స్ చెప్పేస్తాను అని. బట్ డెఫినెట్లీ మీరు అందరు చూడండి, 28th నవంబర్ ఓన్లీ ఆన్ Zee5 వికెట్ కవి. క్రేజీ ఉంటుంది వెబ్ సిరీస్, క్రేజీ ఉంది. వద్దు, మీరు చెప్పొద్దు, సస్పెన్స్ చూపిస్తే. ఇప్పుడు ఆల్రెడీ చాలా పాయింట్స్ వచ్చేసాయి బ్రెయిన్ లో కదా 2 ఎపిసోడ్స్ చూసాక. సో సినిమాకి అండ్ అలాగే వెబ్ సిరీస్ కి ఏది డిఫరెన్స్ మీరు చూసారు? డిఫరెన్స్ అనేది ఇట్స్ అంటే ఒక యాక్టర్కి సేమ్ అండి, టెక్నీషియన్స్ అండ్ వీల్ ఐ మీన్ ఫ్రమ్ అ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డిఫరెంట్ ఉంటుంది. యాక్టర్గా మాకు సేమ్, సినిమాలో కూడా యాక్టింగ్ చేయాలి, ఇక్కడ కూడా యాక్టింగ్ చేయాలి. సో ఐ మీన్ యాక్టర్గా ఇట్స్ ఆల్ ద సేమ్, బాగుంటుంది. ఎందుకంటే వికెట్ కవి చూసినప్పుడు కూడా ఒక వెబ్ సిరీస్ చూస్తున్నట్లు అనిపించలేదు. సో సినిమాటిక్ ఆ ఫ్లేవరే తీసుకొచ్చారు, చాలా బాగుంది స్క్రీన్ ప్లే కూడా. అండ్ చాలా మంది యాక్టర్స్ తో మీరు వర్క్ చేశారు, సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్స్ అని సి బేసిక్లీ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పెద్ద ఫ్యాన్ని, ఆయన అంటే నాకు పిచ్చి, అండ్ ఆయన సినిమాలు అంటే పిచ్చి. ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఐ లవ్, పవన్ కళ్యాణ్ గారు, ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఐ లవ్. ఆయన కాకుండా మిగతా యాక్టర్స్లో కూడా ఐ హావ్ ఆల్వేస్ టోల్డ్ దిస్ ఇన్ ఆల్ మై ఇంటర్వ్యూస్ దట్ నాకు ఎవ్రీ యాక్టర్లో ఏదో ఒకటి ఇష్టం, ఎందుకంటే ఎవ్రీ యాక్టర్ హ్యాస్ హిస్ ఓన్ యూనిక్ ఫ్లేవర్, ఒక డిఫరెంట్ ఐడెంటిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు చేసే యాటిట్యూడ్ కానీ స్టైల్ కానీ ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది. సో నాకు ఏంటంటే ఒక యాక్టర్గా నేను వాళ్ళని చూస్తాను కాబట్టి ప్రతి యాక్టర్లో కొంచెం అలా తీసుకొని ఐ మోల్డ్ ఇన్ టు మై సెల్ఫ్ అండ్ ఐ లవ్ ఎవ్రీబడి అండి. నాకు యాక్టింగ్, యాక్టర్స్ అంటే చాలా క్రేజీ. అమిత్ గారికి అంతకు ముందు బిగ్ బాస్ ముందు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, తర్వాత అందరూ తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఇష్టపడ్డారు, అంత సచ్ ఏ నైస్ పర్సన్ అనమాట మీరు. సో ఎలా ఉంది ఆ లవ్ తీసుకోవడం, ఎలా అనిపిస్తుంది? అది ఆ లవ్ చాలా బాగుంది, ఎందుకంటే బిగ్ బాస్ కి ముందు నాకు ఒక ఇమేజ్ ఉండేది, ఆ ఇమేజ్ ఏంటంటే ఫిరోషియస్, క్రూయల్, అలా ఉండేది. బిగ్ బాస్లో నా రియల్ సెల్ఫ్ చూశారు, నేను ఎలా ఉంటాను బయట, ఎలా ఉంటాను. అండ్ అందరికీ చాలా నచ్చింది, ఆడియన్స్ చూసి షాక్ అయిపోయారు, ఏంటి ఇలా ఉన్నాడా, ఏంటి నార్మల్గా ఇది అది అని చెప్పి. సో దట్ వాజ్ అ వెరీ నైస్ వెల్కమింగ్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు ఎక్కడెళ్తే నాకు అందరూ వచ్చి కలుస్తారు, నాతో మాట్లాడతారు, ఇంతకుముందు కలిసేవారు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. బట్ బిగ్ బాస్ తర్వాత దే మీట్, దే కమ్ అండ్ మీట్, దే స్పీక్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది ఆడియన్స్ వచ్చి మీతో మాట్లాడడం కానీ, అలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బిగ్ ప్లాట్ఫామ్ టు ఎవ్రీవన్ చెప్పాలి అంటే. సో ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇప్పటి వరకు మీరు క్యారెక్టర్ చేయంది లేదు, విలన్ షేడ్స్ లో ఎన్ని షేడ్స్ ఉంటే అవి చేసేసారు, అంత మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. సో ఇన్ ఫ్యూచర్ ఏమైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఎలాంటి రోల్స్ ట్రై చేస్తారు? ఎలాంటి రోల్స్ అంటే ఎవ్రీ డే ఒక కొత్త రోల్ ట్రై చేయాలని ఉంది నాకు. అండ్ యాక్టింగ్ లో ఈ ఫీల్డ్ లో ఏంటంటే, క్రియేటివిటీ ఫీల్డ్ లో, యాక్టింగ్ ఫీల్డ్ లో ఏంటంటే, ఎవ్రీ డే దెర్ ఇస్ సంథింగ్ న్యూ టు లెర్న్, దెర్ ఇస్ సంథింగ్ న్యూ టు డూ. సో ఒక యాక్టర్గా దెర్ ఇస్ నో లిమిట్ అండి, ఈ క్యారెక్టర్తో అయిపోతుందా లేదు. మనం అనుకుంటాం ఓహో దిస్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ హావ్ డన్, బట్ తర్వాత మనకి ఇంకో బెస్ట్ రావచ్చు, ఇంకో బెస్ట్ రావచ్చు. సో ఎవ్రీ డే ఏదో ఒక బెస్ట్ వస్తూనే ఉంటుంది, ఆ బెస్ట్ ఎప్పుడైతే వస్తుందో దానికోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి, ఆ బెస్ట్ వచ్చినప్పుడు మనం మన బెస్ట్ ఇవ్వాలంతే. మీ ఇన్స్పిరేషన్ ఎవరండి ఆ విలన్ షేడ్స్ అంత పట్టి బాగా చూపించారు? ఆ ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి అందరు సినిమాలు చూసి పెరిగాను, అండ్ అందరి సినిమాలంటే ఇష్టం. సో ఐ హావ్ ఆల్వేస్ లుక్ అప్ టు ఆల్ ద బిగ్ యాక్టర్స్, అందరినీ చూశాను. ఇన్స్పిరేషన్ అని అలా కాదు, బట్ చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి, సినిమాలంటే యాక్టింగ్ అంటే మహా పిచ్చి. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ యాక్టింగ్, అండ్ ఆ పిచ్చితోనే ఫీల్డ్లో దిగేశాను, అండ్ దేవుని దయ వల్ల మంచి సక్సెస్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్, అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ దట్ దే లవ్ మీ అండ్ దే నన్ను యాక్సెప్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్.
ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ సిరీస్ అండి. ఎందుకంటే డిఫరెంట్ గా కనిపించబోతున్నారు ఈ సిరీస్ లో మీరు అని టాక్ కూడా వచ్చేసింది. సో ఫైనల్ గా ఆడియన్స్ కి, వెబ్ సిరీస్ చూసే వాళ్ళకి వికట కవి గురించి ఒక వన్ వర్డ్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? యా, సో నేను ఒక మాట చెప్తున్న ఆడియన్స్ కి, అండ్ ఇది నేను ఇప్పుడు చూసాను కాబట్టి నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. మీరు ఎలాంటి, అంటే మన నెట్ఫ్లిక్స్ లో కొన్ని ఇంగ్లీష్ వెబ్ సిరీస్ వస్తాయి, అవి మనం చూసి ఎలా ఎక్సైట్ అయిపోతాము, ద ఎక్స్పెక్టేషన్స్ వీ హ్యావ్, అలాంటి ఎక్స్పెక్టేషన్ మీకు ఈ వికట్ కవి వెబ్ సిరీస్లో వస్తుంది? ఎందుకంటే ఇది నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా, బికాజ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ వెబ్ సిరీస్. చాలా బాగా షూట్ చేశారు, ద స్క్రీన్ ప్లే, ద రైటింగ్, ద యాక్టింగ్, ద ఎవ్రీథింగ్, డైరెక్షన్ నుంచి ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, ఒక పెద్ద రేంజ్లో ఉంటుంది. నేను చెప్పడం కన్నా 28th నవంబర్ మీకే తెలుస్తుందండి, నేను డప్పా కొట్టుకోవడం ఎందుకు, మీరే చెప్తారు 28th నవంబర్ చాలా బాగుంది. మీరు ఒకరు చూసి 10 మందికి చెప్తారు, ఆ 10 మంది చూసి ఇంకో 10 మందికి చెప్తారు, స్టాలిన్ సినిమా లాగా. సో అలా ఒకరు చెప్పి అలా సో చెప్తా ఉంటారు, అలా చెప్పి 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 వెబ్ సిరీస్, వికట్ కవి వెబ్ సిరీస్ని పెద్ద సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, వికట కవి అనేది ఒక మంచి వెబ్ సిరీస్ గా రాబోతుంది. ఇంతకు ముందు మనం ఇంగ్లీష్ లో వెబ్ సిరీస్ ఏవైతే చూస్తామో అంతకంటే ఇంట్రెస్టింగ్ గా ఈ వెబ్ సిరీస్ అయితే మేము తీసాము. ప్రతి పాయింట్ కూడా చాలా క్లియర్ కట్ గా చూపించామని చెప్తున్నారు. అండ్ అలాగే డిఫరెంట్ క్యారెక్టర్ అయితే నేను ఇందులో చేశానని అమిత్ గారు చెప్తున్నారు. మరి విలన్ షేడ్స్ లో చూసిన అమిత్ గారిని మరి ఇందులో ఎలాంటి షేడ్ లో మనం చూడబోతున్నాము అని తెలియాలంటే వికట కవి చూసేయండి. వికట కవి 28th నవంబర్ ఆన్ G5 అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, వికట కవి గురించి వెయిట్ చేసి ఉన్నారు కదా. సో వికట కవి అయితే G5 లో చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 70 ఎంఎం, హైదరాబాద్.